Hello friends, welcome to my channel. ఈ రోజు నేను vegetable manchuria ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ వీడియోలోనే రెండు రకాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకటి మంచూరియా డ్రైగా, కొంతమంది డ్రై కాకన్నా కొంచెం గ్రేవీగా ఉంటే ఇష్టపడతారు. అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. చూసి మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వెజిటబుల్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెజ్ మంచూరియాకి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్యాబేజీ 100 గ్రామ్స్ సన్నగా తరిగి తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచూరియన్ బాల్ కోసం అండి. స్ప్రింగ్ ఆనియన్ 1/2 కప్ సన్నగా తరిగి తీసుకోవాలి. గ్రీన్ చిల్లీ 3, ఇవి కూడా సన్నగా తరగాలి. క్యారెట్ తురుముకోవాలి 2. క్యాప్సికమ్ 1/2 సన్నగా తరిగి తీసుకోవాలి. ఇవి మనం ఫ్రై కోసం. అల్లం చిన్న ముక్క సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. పచ్చిమిర్చి చీలికలు 1/3. స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ పార్ట్ లాగా సన్నగా తరిగి తీసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు 1/15 పీల్ తీసి సన్నగా తరిగి తీసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ వైట్ పార్ట్ ఇలా తరిగి తీసుకోవాలి. కొత్తిమీర కొంచెము సన్నగా తరిగి తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. మైదా పిండి ఇది కూడా 2 or 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. వెనిగర్ వైట్ వెనిగర్ 1 టీ స్పూన్. డార్క్ సోయా సాస్ ఇది కూడా 1 టీ స్పూన్. టొమాటో కెచప్ 3 or 4 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత. ఆయిల్ మంచూరియన్ బాల్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ మనం మంచూరియన్ బాల్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ ఉంది కదా, సన్నగా తరిగి తీసుకున్న వెజిటబుల్స్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ఇలా సన్నగా తురుముకుంటే చాలా బాగుంటుంది, సన్నగా ముక్కలుగా కన్నా. పచ్చిమిర్చి తర్వాత యాడ్ చేసుకుందాం. ఈ వెజిటబుల్స్లో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం వెజిటబుల్స్ మొత్తం కలిపేసుకోవాలి. ఓకే, చక్కగా ఈ సాల్ట్ వెజిటబుల్స్ అన్నిటికీ పట్టేటట్లుగా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1-10 నిమిషాలు పక్క నుంచేద్దాము. ఓకే, 1-10 నిమిషాల తర్వాత చూడండి. ఇలా ఎందుకు 10 నిమిషాలు సాల్ట్ వేసి కలిపి పక్క నుంచామంటే, ఈ వెజిటబుల్స్లో వాటర్ ఉంటుంది, ఆ వాటరు ఊరుతుంది కదా, దానికోసం. ఇప్పుడు వాటర్ని వేరే ఒక బౌల్లో ఇలాగా పిండేసేయాలి. ఇలాగా వాటర్ కనుక మనం పిండకపోయినట్లయితే ఈ మంచూరియా బాల్ చేసుకునేటప్పుడు లూజ్ అయిపోతుంది, మనకి బాల్ కరెక్ట్గా రాదు. అందుకని ఇలాగా మనం ఈ వెజిటబుల్స్లో వాటర్ అంతా తీసేసినట్లయితే బాల్ బాగా వస్తుంది, క్యాబేజీ స్మెల్ కూడా రాదు. ఓకే, చక్కగా ఇదంతా పిండేసుకున్నాం. చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో. ఈ వాటర్ని ఏదన్నా కర్రీలో గ్రేవీగా వాడుకోవచ్చు. దీంతో ఇప్పుడు మనం మంచూరియా బాల్ ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ఈ పిండిన కూరగాయ వెజిటబుల్స్ మొత్తాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఇలాగ పొడి పొడిగా చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇప్పుడు యాడ్ చేసేద్దాము. ఫస్ట్ యాడ్ చేసినట్లయితే మనం పిండినప్పుడు చేది మంట వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. ఇది మైదా పిండండి, కార్న్ ఫ్లోర్ మైదా చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. 1.5 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెం పిండి లూజ్ అనిపిస్తే అప్పుడు మళ్ళీ కొంచెం 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి చక్కగా చేతితో నీట్గా మిక్స్ చేసేద్దాము. ఈ మంచూరియా బాల్ లాగా మనకి డౌ వచ్చేటట్లుగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకునే ప్రాసెస్లో మనకి పిండి పడుతుంది అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి బాల్ చక్కగా రెడీ అవుతుంది. ఇలా బాల్ చుట్టిన తర్వాత విడిలిపోకూడదు, అలా ఉండేటట్లుగా మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, విడిలిపోవట్లేదు కాబట్టి చక్కగా నీట్గా చిన్న చిన్న సైజు బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే, నేను ఇలా ప్రిపేర్ చేశాను. కొంచెం సైజు కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పెద్ద సైజు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి మంచూరియా బాల్స్ వెజిటబుల్ బాల్స్ ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీనికి ఈ బాల్స్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి.
కొంచెం ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత కళాయితో ఇలాగా ఆయిల్ అంతా కళాయి అంటినట్లుగా అన్నట్లయితే ఆయిల్ మరీ ఓవర్ హీట్ ఉంటే అది కొంచెం హీట్ తగ్గుతుంది. ఈ ఆయిల్లో సరిపడా బాల్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఒకేసారి యాడ్ చేయకూడదు, ఇవి ఫ్రీగా ఫ్రై అవ్వాలి కదా, సో మనం సరిపడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకేసారి గరిటతో అట్లాగా తిప్పకూడదు, ఇవి కొంచెం ఫ్రై అయ్యి గట్టిపడేటట్లుగా కొంచెం కళాయిని అలాగా తిప్పుతూ ఉండాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ఫోర్క్తో కానీ అట్లా ఏదైనా స్పూన్తో ఫ్లిప్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల బాల్స్ ఫ్రై అవ్వు. చూడండి, ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బాల్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మంచూరియా బాల్స్ రెడీ అయ్యాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. నేను ఈ వీడియోలోనే 2 టైప్స్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ది మంచూరియన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వేరే ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో ఇప్పుడు నేను ఫ్రై చేశాను కదా, ఆయిల్ హీట్గా ఉంది, ఆయిల్నే 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం సన్నగా తరిగి తీసుకున్న అల్లం అలాగే వెల్లుల్లి ఇలాగ సన్నగా పొడుగ్గా తరిగి తీసుకోవాలి. వీటిని యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ ఒక 2-3 సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. వీటిని కొన్ని సెకండ్లు అలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్ వైట్ పార్ట్ యాడ్ చేసాము, గ్రీన్ పార్ట్ గార్నిష్ కోసం యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మిక్స్ చేద్దాం. దీనిలో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే మంచూరియా గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత దీనిలో టొమాటో కెచప్ వెనిగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ అట్రాక్టివ్గా ఉండడం కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇది హెల్త్కి మంచిది కాదు, అవాయిడ్ చేస్తే మంచిది. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ తీసుకున్నాం కదా, ఈ గ్రేవీకి సరిపడా టేస్ట్ సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇది చక్కగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలో గ్రేవీ థిక్నెస్ రావడం కోసం 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లో తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వాటర్తో దాన్ని అలాగా కరిగించి ఈ మిక్స్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, అది యాడ్ చేసిన వెంటనే ఎంతగా థిక్గా అయిపోయిందో గ్రేవీ. సో ఇలా గ్రేవీ థిక్నెస్ వస్తుంది మనకి. వెజిటబుల్ మంచూరియా ఫుల్ గ్రేవీతో రెడీ అయిపోయిందండి. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. దీనిపైన స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ పార్ట్ ఉంది కదా, అది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ మంచూరియా రెడీ. మనకి బయట స్ట్రీట్స్లో కానీ రెస్టారెంట్లో కానీ చూస్తుంటాం కదా, అలా అదేవిధంగా స్ట్రక్చర్ వచ్చేస్తుంది. దీన్ని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ మంచూరియా రెడీ అయిపోతుంది. చూడండి, దీనిపైన కూడా కొంచెం కొత్తిమీర కొంచెం స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకుందాం, ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. రెడీ అయిపోయింది, మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు డ్రై పార్ట్ చూద్దాము, వెజిటబుల్ మంచూరియా డ్రైగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఒక ప్యాన్ పెట్టుకొని అలాగే ఆయిల్ తీసుకోవాలి. దీనిలో కూడా నేను విడిగా మళ్ళీ తరిగి వేరే ప్లేట్లో తీసుకున్నాను. అల్లము వెల్లుల్లి స్ప్రింగ్ ఆనియన్ వైట్ పార్ట్ సేమ్ ప్రాసెస్ అండి. గ్రీన్ చిల్లీ ఇవి కూడా యాడ్ చేసుకొని మనం కొంచెం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ ఓకే చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వైట్ పార్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ టేస్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ సోయా సాస్ యాడ్ చేసుకుందాం, దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. నెక్స్ట్ దీనిలో టొమాటో కెచప్ అండ్ వైట్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి.
దీనిలో కూడా మంచి కలర్ అట్రాక్టివ్ కోసం ఫుడ్ కలర్ కొంచెం ఒక చిటికెడ్ యాడ్ చేసుకోవాలి. అవాయిడ్ చేయగలిగినట్లయితే మంచిది, హెల్త్కి అంత మంచిది కాదండి ఫుడ్ కలరు. మిక్స్ చేసేసుకుందాం, కానీ ఫుడ్ అట్రాక్టివ్గా కనిపించడం కోసం వాడుతుంటాము. నెక్స్ట్ దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ కొంచెం థిక్గా కావాలి ఇట్లా అనిపిస్తే కొంచెం 1 టీ స్పూన్, సేమ్ ప్రాసెస్ కార్న్ ఫ్లోర్ ఒక బౌల్లో తీసుకొని కొంచెం కార్న్ స్టార్చ్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కనుక యాడ్ చేసి మిక్స్ చేసినట్లయితే ఇంకా కొంచెం అట్రాక్టివ్గా కలర్ఫుల్గా షైనీగా మంచూరియా కనిపిస్తుంది. దీనిలో మనం స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర దీనిపైన చల్లుకొని మిక్స్ చేసుకుంటే చూసారు కదా ఎంత అట్రాక్టివ్గా ఉంది. మంచూరియా రెడీ అండి, వెజిటబుల్ మంచూరియా డ్రై పార్ట్ రెడీ. దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చూసారు కదా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ మంచూరియాని 2 వేవ్స్లో 2 రకాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోనే చూపించాను. మీరు ఏ టైప్ కావాలనుకుంటే ఆ టైప్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.